Hi, welcome to Smart Investor. Ka market details loke validate record high note ee roju daily status na markets account nundi ganaka chusukunnadaithe ప్రారంభించిన లెవెల్స్ ని నిలబెట్టుకోలేకుండా ఓపెన్ అయిన లెవెల్స్ నుండి కరెక్ట్ అవుతూ రావడం అనేది చూస్తున్నాము. ఓవరాల్ గా చెప్పుకోవాలంటే ఓపెన్ అయిన లెవెల్స్ నుండి ఒక చిన్నపాటి డిప్ వచ్చిందని చెప్పుకోవచ్చు. బట్ చూసుకున్నట్టయితే మార్కెట్స్ ఓవరాల్ గా కూడా మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు కూడా అబ్జర్వ్ చేసుకున్నట్టయితే కొంతవరకు ఫ్లాట్ టు కన్సోలిడేషన్ ఫేజ్ అనేది కొనసాగిందని అనుకోవచ్చు. బట్ లాస్ట్ ఒక 10 minutes బ్యాక్ నుండి చూసుకున్నట్టయితే మార్కెట్స్ కొంత కన్సోలిడేషన్ ఫేజ్ నుండి కూడా చూసుకున్నట్టయితే కొంత ఒక చిన్న పాజిటివ్ టర్న్ తీసుకున్నట్టు కనిపిస్తున్నాయి. కనుక చూసుకున్నట్లయితే నిఫ్టీ ఓవరాల్ గా అబ్జర్వ్ చేస్తే ఈ రోజు ఒక 11,423 ఆ రేంజ్ లో ఓపెన్ అవగా ప్రస్తుతం చూసుకున్నట్లయితే 21 పాయింట్స్ అప్ సైడ్ తో 11,400 ని హోల్డ్ చేస్తూ 11,408 ఆ రేంజ్ లో ట్రేడింగ్ కొనసాగించడం చూస్తున్నాము. సెన్సెక్స్ విషయానికి వస్తే అరౌండ్ 70 points పాజిటివ్ గా 37,762 వద్ద ట్రేడ్ అవుతుండగా బ్యాంక్ నిఫ్టీ ముఖ్యంగా బ్యాంక్స్ గురించి చూసుకున్నట్టయితే బ్యాంక్స్ ఈ రోజు ఎక్కువగా కరెక్ట్ అవుతూ ఉండడం అనేది చూస్తున్నాము. కంపేర్ టు ప్రైవేట్ బ్యాంక్స్ PSU బ్యాంక్స్ లో ఎక్కువగా కరెక్షన్ అనేది చూస్తున్నాము. అండ్ ప్రైవేట్ బ్యాంక్స్ లో చూసుకుంటే కొంతవరకు మిక్స్డ్ గా ట్రేడింగ్ అనేది మనం కొనసాగుతున్నాం అనుకోవచ్చు. ఇక బ్యాంక్ నిఫ్టీ కనుక చూసుకుంటే ప్రస్తుతం ఒక 45 points పాజిటివ్ నోట్ తో 27,944 వద్ద ట్రేడింగ్ ని హోల్డ్ చేస్తూ వస్తుంది. ఇక మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ విషయానికి వచ్చినట్టయితే మిడ్ క్యాప్ బేస్ స్టాక్స్ మార్నింగ్ అంతా కూడా కొంతవరకు ఫ్లాట్ టు బెటర్ మోడ్ లో ట్రేడ్ అవగా ప్రస్తుతం కనుక చూసుకున్నట్టయితే మిడ్ క్యాప్ బేస్ స్టాక్స్ లో కరెక్షన్ అనేది ఇంక్రీజ్ అవడం మనం చూస్తున్నాము. ప్రస్తుతం కంపేర్ టు అడ్వాన్సెస్ డిక్లైన్సెస్ హైయర్ నోట్ లో ట్రేడ్ అవుతూ వస్తున్నాయి. డిక్లైన్సెస్ 922 గా ట్రేడ్ అవుతుండగా అడ్వాన్సెస్ 798 గా ట్రేడింగ్ ని హోల్డ్ చేస్తూ వస్తున్నాయి. నిఫ్టీ గెయినర్స్ అండ్ లూజర్స్ లోకి వెళ్ళినట్టయితే ఏషియన్ పెయింట్స్ 2.18%, టైటాన్ కంపెనీ 2%, and Grasim 1.86%, S-Bank 1.72%, and Tata Steel around 1.64% వరకు పాజిటివ్ నోట్ తో ట్రేడింగ్ ని హోల్డ్ చేస్తున్నాయి. ఇక నిఫ్టీ లూజర్స్ లోకి వెళ్ళినట్టయితే అదాని పోర్ట్స్ 6.39%, కోల్ ఇండియా 2.31%, యాక్సిస్ బ్యాంక్ 1.5%, HPCL 1.31%, and BPCL 1.26% వరకు నెగిటివ్ ధోరణితో ప్రెసెంట్ ట్రేడింగ్ ని హోల్డ్ చేస్తున్నాయి. ఓవరాల్ గా ఈ రోజు ఎక్కువగా అబ్జర్వ్ చేసినట్టయితే కంపేర్ టు సెక్టర్స్ వైజ్ లో కన్నా కూడా స్టాక్స్ వైజ్ లో అప్ ట్రెండ్ అనేది మనం చూస్తున్నాము. స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ ట్రెండ్ అనేది మార్కెట్స్ లో కొనసాగుతుందని అనుకోవచ్చు. ఎట్ ద సేమ్ టైం బెటర్ గా ట్రేడ్ అవుతున్న సెక్టర్స్ ఏమైనా ఉన్నాయంటే కొంత ర్యాలీ చూసిన సెక్టర్స్ ఏమైనా ఉన్నాయంటే అది మెటల్స్ అండ్ సిమెంట్ స్పేస్ కి చెందిన స్టాక్స్ లో సెక్టర్స్ లో ఒక ర్యాలీ అనేది చిన్నపాటి ర్యాలీ అనేది కనిపిస్తున్నాను అనుకోవచ్చు. ఎట్ ద సేమ్ టైం చూసుకున్నట్టయితే ప్రస్తుతం రిజల్ట్స్ బాగా పోస్ట్ చేయని కారణం చేత ఈ రోజు డౌన్ సైడ్ ర్యాలీలో మూవ్ అవుతున్న స్టాక్స్ ఏవైనా ఉన్నాయంటే కొంత అదానీ పోర్ట్స్ అండ్ అదానీ పవర్ లాంటి స్టాక్స్ లో చూసుకున్నట్టయితే రిజల్ట్స్ బాగా పోస్ట్ చేయని కారణం చేత ఈ స్టాక్స్ లో కనుక చూసుకుంటే ఒక డౌన్ ట్రెండ్ అనేది మనం చూస్తున్నాం అనుకోవచ్చు. ఇక మిడ్ అండ్ స్మాల్ క్యాప్ గెయినర్స్ అండ్ లూజర్స్ లోకి వెళ్ళినట్టయితే టీవీఎస్ మోటార్స్ 3.34%, టారెంట్ ఫార్మా 2.5%, హట్కో 2.39%, అండ్ LIC హౌసింగ్ ఫైనాన్స్ అండ్ ఎంఫసిస్ లాంటి స్టాక్స్ అరౌండ్ 1 to 1.5% వరకు డౌన్ సైడ్ వేస్ లో ట్రేడ్ అవడం చూస్తున్నాము. మిడ్ క్యాప్ లూజర్స్ లోకి వెళ్ళినట్టయితే క్యాప్లిన్ ల్యాబ్స్ అరౌండ్ 10%, అవంతి ఫీడ్స్ 9%, నవ్ భారత్ వెంచర్ 6.5%, మనాలి పెట్రో 5.5%, అండ్ వెంకీసా 5% వరకు కూడా డౌన్ సైడ్ వేస్ లో ట్రేడింగ్ ని హోల్డ్ చేస్తూ వస్తున్నాయి. ఇక ప్రస్తుతం 52 weeks హైస్ లో ట్రేడ్ అవుతున్న స్టాక్స్ ఏమైనా ఉన్నాయంటే ఎస్ బ్యాంక్, మారుతి, టీవీఎస్ మోటార్స్ లాంటి స్టాక్స్ ప్రస్తుతం చూసుకున్నట్లయితే 52 weeks హైస్ లో ట్రేడ్ అవుతున్నాయి అనుకోవచ్చు. ఇక ఓవరాల్ గా మార్నింగ్ నుంచి మెసేషన్ వరకు ఉన్న మార్కెట్స్ ట్రెండ్ పై విశ్లేషణ అంచేందుకు అలాగే ట్రేడర్స్ మెయిల్స్ అండ్ కాల్స్ కి ఆన్సర్ చేసేందుకు ప్రజెంట్ మన స్టూడియోలో ఉన్నారు మార్కెట్ అనలిస్ట్ శేషు గారు అండ్ సూర్యదేవ్ గారు. సో వ్యూయర్స్ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా పైన స్క్రోల్ అవుతున్న నెంబర్ అండ్ మెయిల్ ఐడీకి కాల్ అండ్ మెయిల్ చేయవచ్చు. సో దట్ మీ డౌట్స్ కి ఆన్సర్స్ లభిస్తాయి. హై శేషు గారు అండ్ హై సూర్యదేవ్ గారు. శేషు గారు, మనం మార్నింగ్ నుంచి కూడా మార్కెట్స్ గురించి డిస్కస్ చేసుకుంటూనే ఉన్నాము. మార్కెట్స్ ఒక రికార్డ్ హైస్ నుంచి కూడా ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఇందాక లాస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ బ్యాక్ ఇప్పటికీ కూడా చూసుకున్నట్టయితే మార్కెట్స్ ఒక చిన్న పాజిటివ్ టర్న్ అనేది కనిపిస్తుంది. సో మీ పాయింట్ ఆఫ్ వ్యూ కనుక చూసుకున్నట్టయితే ఓవరాల్ గా మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు మార్కెట్స్ ట్రెండ్ పై విశ్లేషణ అంటారు. ఇప్పుడు మనకి లాస్ట్ ఒక 1 hour 1.5 hour ట్రెండ్ గాని చూసుకుంటే మార్నింగ్ నుంచి ఒక కొంచెం డౌన్ ట్రెండ్ లో నిఫ్టీ ఉంది. అటువంటి ట్రెండ్ కి భిన్నంగా మళ్ళీ లో నుంచి బాగా రికవరీ నిఫ్టీ అనేది చూసాము. రోజు లో గాని చూసుకుంటే నిఫ్టీ ఫ్యూచర్స్ 11,376, ఇప్పుడు 11,424, మళ్ళీ నిఫ్టీ ఫ్యూచర్స్ ఒక 11,440 ఆ లెవెల్ లో కొంత రెసిస్టెన్స్ ఫేస్ చేయొచ్చు. అదేవిధంగా నిఫ్టీకి 11,420 మార్నింగ్ కూడా అనుకున్నాం, అక్కడ కొంచెం రెసిస్టెన్స్ ఫేస్ చేయొచ్చు. బట్ ఏదైనా కూడా కన్సాలిడేషన్ అనేది మనకి ఎక్కువ కనపడుతుందండి. అయితే మార్కెట్ లో కొన్ని కొన్ని స్టాక్స్ అంటే ఈ రోజు మార్నింగ్ కొంచెం ప్రధానంగా PSU స్టాక్స్ కొంత బాగా వీక్ గా ఉన్నాయి. తర్వాత మళ్ళీ కొంచెం ఆ వీక్నెస్ తగ్గింది. అట్ ద సేమ్ టైం కొన్ని స్టాక్స్ ఎన్ని రోజులు అంటే లాస్ట్ ఫ్యూ డేస్ కన్సాలిడేట్ అవుతున్న స్టాక్స్ లైక్ ఏషియన్ పెయింట్స్ ఒకటి ఈ రోజు స్ట్రాంగ్ గా ఉంది. తర్వాత ఫ్యూ డేస్ మంచి ర్యాలీ వచ్చి మళ్ళీ 2-3 రోజుల క్రితం కొంచెం సైడ్ వేస్ లో ఉన్న టాటా స్టీల్ ఈ రోజు మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయింది. జీ ఒకటి ఇది కూడా మనకి ఈరోజు ఒక ర్యాలీ అనేది చిన్నపాటి ర్యాలీ చూసాము. ఈ విధంగా ఇండెక్స్ కొన్ని స్టాక్స్ ప్లస్ ఆటోమొబైల్ స్టాక్స్ ఫ్యూ వీక్స్ అంటే ఒక 1.5 month గమనిస్తే ఆటో స్టాక్స్ అన్ని కూడా కొంత వీక్ గా ఉన్నాయి. బట్ ఈ రోజు ఐషర్ మోటార్స్, మారుతి లాంటి స్టాక్స్ కొంచెం లో నుంచి రికవర్ అయ్యి కొంచెం పాజిటివ్ గా ట్రేడ్ అవుతున్నాయి. మరోవైపు వీక్ ఉన్న స్టాక్స్ లో మనకి రిజల్ట్ బాగాలేని కారణంగా అదానీ గ్రూప్ చెందిన స్టాక్స్ బై అండ్ లార్జ్ అన్ని అదానీ స్టాక్స్ అన్ని కూడా వీక్ ఉన్నాయి. అది పక్కన పెడితే యాక్సిస్ బ్యాంక్ ఒకటి 1.5%, బ్యాంక్ ఆఫ్ బరోడా ఒక 2%. రీసెంట్ గా బ్యాంక్ ఆఫ్ బరోడా బాగా పెరిగిన స్టాక్ పిఎస్సీలో ఈ వీక్ ఉన్నాయి. ఓవరాల్ మిడ్ క్యాప్ లో మాత్రం యాక్షన్ బాగానే ఉందండి. ఓవరాల్ గా చెప్పాలంటే మార్కెట్స్ ఇక్కడ నుంచి కన్సాలిడేషన్, స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ కొనసాగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సూర్యదేవ్ గారు, మీ పాయింట్ ఆఫ్ వ్యూలో టెక్నికల్ చార్ట్స్ పరంగా చూసినట్టయితే మార్కెట్స్ ట్రెండ్ అనేది ఎలా ఉందంటారు? సో ఈ రోజు ఓవరాల్ గా 11,360 దగ్గర ఒక సపోర్ట్ తీసుకున్నట్టుగా కనిపిస్తుంది. కాకపోతే అప్ ట్రెండ్ సస్టైన్ అవ్వాలి అనుకుంటే మాత్రం 11,427 పైన క్లోజ్ అయితేనే ఈ అప్ ట్రెండ్ అనేది కొనసాగే అవకాశం ఉంది. లేదంటే మళ్ళీ ఒక కొద్దిగా కన్సల్టేషన్ తర్వాత నెగిటివ్ ట్రెండ్ లోకి మారే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం 11,360 కింద సస్టైన్ అవ్వాల్సి ఉంటుంది. సో దాని కింద సస్టైన్ అయితేనే మళ్ళీ ఫ్రెష్ సెల్లింగ్ ప్రెజర్ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో సెక్టర్ వైజ్ గమనిస్తే ఆల్మోస్ట్ ఆల్ గత కొన్ని రోజులుగా బౌన్స్ లో ఉన్న మెటల్ స్టాక్స్ లో ఈ రోజు అమ్మకాల ఒత్తిడి కనిపిస్తుంది. కాబట్టి హయ్యర్ లెవెల్స్ లో ఒక నెగిటివ్ ప్యాటర్న్ అనేది ఏర్పడింది. సో ఓవరాల్ గా చెప్పాలంటే టాటా స్టీల్ ఒక షార్ట్ సెల్లింగ్ అనుకూలంగా ఉందని చెప్పొచ్చు. సో 568 దగ్గర స్టాప్ లాస్ ని మెయింటైన్ చేస్తూ ప్రజెంట్ కరెంట్ మార్కెట్ ప్రైస్ లో షార్ట్ సెల్ చేసుకోవచ్చు. 540 అనేది ఒక 2-3 days టార్గెట్ గా చెప్పొచ్చు. జేఎస్డబ్ల్యూ స్టీల్ 345 ని స్టాప్ లాస్ గా మెయింటైన్ చేస్తూ కరెంట్ ప్రైస్ లో షార్ట్ సెల్ చేసుకోవచ్చు. 325 అనేది డౌన్ సైడ్ టార్గెట్ గా ఉంటుంది. ఓకే, కాల్స్ వెయిట్ చేస్తున్నారు, కాల్స్ తీసుకుందాం. ఫస్ట్ కాలర్ ఉన్నారు, అనంతపురం నుండి రాజశేఖర్. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ అండి, చెప్పండి. మీ వాయిస్ లోగా వస్తుందండి. మోర్పెన్ ల్యాబ్స్ అండ్ మార్క్సన్స్ ఫార్మానా? అవును మేడం, మోర్పెన్ ల్యాబ్స్ 25 rupees లో బై చేశాము. ఓకే, ఇంకా ఒక 1 year అట్లా హోల్డ్ చేయాలనుకుంటున్నాం మేడం. ఈ రోజు లోయర్ సర్క్యూట్ పడింది. శేషు సార్ తో టార్గెట్స్ ఏమైనా కనుగొన్నామని కాల్ చేశాను. ఓకే అండి, అండ్ మార్క్సన్స్ ఫార్మా ఎంతలో హోల్డ్ చేస్తున్నారు? మార్క్సన్స్ ఫార్మా 38 rupees లో హోల్డ్ చేస్తున్నాం. ఓకే, రెండు కూడా లాంగ్ టర్మ్ తోనే. మీరు మార్క్సన్ ఫార్మా 38 లో హోల్డ్ చేస్తున్నారు, ప్రస్తుతానికి హోల్డ్ చేయండి. అయితే మరీ మార్క్సన్ ఫార్మాలో నేను అంత ఇన్వెస్ట్మెంట్ పరంగా నేను అంత అంటే బులిష్ లేనండి. ఫండమెంటల్ గా బాగున్న స్టాక్స్ నే మనం ఇప్పుడు కూడా లాంగ్ టర్మ్ కోసం మనం సెలెక్ట్ చేసుకోవాలి. ప్రస్తుతానికి మార్క్సన్ ఫార్మా ఒక ఈ మధ్య కాలపు లో నుంచి అంటే 24 లెవెల్స్ కి వచ్చింది. అక్కడ నుంచి కొంత రికవరీ వచ్చి ఇప్పుడు 34-35 దగ్గర మళ్ళీ కొంచెం ట్రెండ్ రివర్స్ అయిందండి. షార్ట్ టర్మ్ కొంచెం 30-32 దగ్గర ఆగొచ్చు. ఏదైనప్పుడు కూడా ఇది మాత్రం దీంట్లో మాత్రం మీరు ర్యాలీస్ లో మీరు ఎగ్జిట్ కావడానికి ప్రయత్నం చేయండి. మోర్పెన్ లో మీరు 24 తీసుకున్నా అన్నారు. ఇది మధ్య బాగా మీకు తెలిసిందే, బాగా పెరిగిన స్టాక్ అండి. 24-25 rupees నుంచి 34 దాకా వచ్చి ఇప్పుడే ఈ స్టాక్ లో మనకి డౌన్ ట్రెండ్ అనేది స్టార్ట్ అయింది. ప్రస్తుతం షార్ట్ టర్మ్ ట్రెండ్ మాత్రం కొంచెం దీంట్లో వీక్ గానే ఉండే అవకాశాలు కనపడుతున్నాయండి. మరి ముఖ్యంగా మోర్పెన్ ల్యాబ్స్ లో ప్రస్తుతానికి అయితే హోల్డ్ చేయండి. దీనికి ఒక మోర్పెన్ ల్యాబ్స్ కానీ చూసుకుంటే ఒకప్పుడు బాగా హ్యూజ్ అంటే డెట్ పరంగా చాలా డెట్ ఉండేది. తర్వాత ఈవెన్ రిజల్ట్ పరంగా కూడా బాగుండేది కాదండి. అయితే బాగా ఇంప్రూవ్ అయింది లాస్ట్ ఒక 1-1.5 year లో పరంగా ఇంప్రూవ్ అయింది. ఆ తర్వాత కొన్ని ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వీళ్ళ ఓన్ ప్రోడక్ట్స్ సెల్లింగ్ వీళ్ళు వేరే వాళ్ళకి అమ్మేశారని దాని కారణంగా కూడా డెట్ తగ్గించుకున్నారు. ఓవరాల్ గా ప్రస్తుతానికి అయితే మీరు హోల్డ్ చేయండి, లాంగ్ టర్మ్ కోసం అయితే హోల్డ్ చేయండి. షార్ట్ టర్మ్ పీరియడ్ మాత్రం కొంచెం వీక్ గా ఉండొచ్చు. ప్లస్ ఇంకోటి ఏంటంటే వీళ్ళు రిజల్ట్ అనౌన్స్ చేయలేదండి, అది కూడా గమనించండి. రిజల్ట్ బాగుంటే మళ్ళీ స్టాక్ లో అప్ ట్రెండ్ అనేది కొనసాగొచ్చు. ఓకే, నెక్స్ట్ కాలర్ ఉన్నారు, కాలర్కి వెళ్దాం. నల్గొండ నుండి నరసింహ కాలర్ ఉన్నారు. హలో, హలో మేడం, అడగండి. మార్కం గురించి అండి, హోల్డ్ చేస్తున్నారా, తీసుకుందాం అనుకుంటున్నారా? తీసుకుందాం అనుకుంటున్నాం. తీసుకుంటే ఎట్లా ఉంటది? అంటే షార్ట్ టర్మ్ అయితే తీసుకుందాం అనుకుంటున్నారా నరసింహ గారు, లాంగ్ టర్మ్ కా? లాంగ్ టర్మ్ అండి, లాంగ్ టర్మ్ అయితే. ఓకే, ఆర్కామ్ విషయానికి వస్తే అండి మీరు వద్దని చెప్తానండి. మీకు ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీరు ఆర్కామ్ ని లాంగ్ టర్మ్ వ్యూతో మీరు బై చేయకండి. లాంగ్ టర్మ్ అని కాదు, షార్ట్ టర్మ్ కూడా వద్దండి. మన ప్రోగ్రామ్ మీరు చూస్తూ ఉంటే రిపీటెడ్ చెప్తూ ఉంటాం. ఇప్పుడు కూడా ఫండమెంటల్ గా బాగున్న కంపెనీ సెలెక్ట్ చేసుకోవాలండి. ఆర్కామ్ కి కొన్ని వేల కోట్ల డెట్ ఉంది, అంటే అప్పులు ఉన్నాయండి. ప్లస్ బిజినెస్ పరంగా ఏ మాత్రం కూడా ఎంకరేజింగ్ గా లేదు. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ప్లస్ టెలికాం సెక్టర్ పరంగా పెద్దగా పెరగటం లేదు. కాబట్టి ఇటువంటి పరిస్థితులు ఆర్కామ్ సెలెక్ట్ చేసుకోవకండి. మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నది మాత్రం మనకి చాలా చేయాలనుకుంటే మాత్రం చాలా స్టాక్స్ మనకి మంచి స్టాక్స్ ఫండమెంటల్ గా బాగున్న కంపెనీస్ చాలా ఉన్నాయండి. అటువంటి వాటిలో వెళ్ళండి. ఇది 15-16 రూపాయలు ఉంది కదా, 30 రూపాయలు అయిపోతుంది అనే ఉద్దేశంతో బై చేయకండి, వద్దని చెప్తాను. నెక్స్ట్ కాల్లోకి వెళ్దాం. హైదరాబాద్ నుండి ప్రమోద్ కాలర్ ఉన్నారు. హలో హలో మేడం. ప్రమోద్ అడగండి. టీవీఎస్ ఎలక్ట్రానిక్స్ తీసుకున్నాను మేడం. ఎంతలో తీసుకున్నారు టీవీఎస్ ఎలక్ట్రానిక్స్? 330 రూపీస్ తీసుకున్నాం మేడం. 330లో 707 తీసుకున్నాం. 707 తీసుకున్నాం మేడం. దాని ఫ్యూచర్ ఎలా ఉంటుంది? షార్ట్ టర్మ్ కి తీసుకున్నారా లాంగ్ టర్మ్ కి తీసుకున్నారా? షార్ట్ టర్మ్. ఓకే. టీవీఎస్ ప్రస్తుతానికి మీరు టీవీఎస్ ఎలక్ట్రానిక్స్ ప్రస్తుతానికి టీవీఎస్ ఎలక్ట్రానిక్స్ మీరు హోల్డ్ చేయండి అండి. ఈ స్టాక్ అని చూసుకుంటే ఇది ఏంటంటే మల్టీ బ్యాగర్ అయిన స్టాక్ అండి. ఇది మనం 100 రూపీస్ లో నేను చాలా స్ట్రాంగ్ గా అందరికి తెలిసిందే, చాలా స్ట్రాంగ్ గా రికమెండ్ చేశాను. తర్వాత బాగా పెరిగి ప్రస్తుతానికి ఇది కొంచెం కరెక్షన్ లో ఉందండి. ఎందుకంటే ఒక 4 to 5 times పెరిగిన స్టాక్, 500 కాబట్టి 100 నుంచి 5 రెట్లు పెరిగింది. కాబట్టి ప్రస్తుతం ఈ లెవెల్లో ఆగడం అనేది సమంజసమైన. స్టాక్ కూడా ఎక్స్పెన్సివ్, చాలా ఎక్స్పెన్సివ్ అండి. మీరు తీసుకున్న 400 లెవెల్స్ రావడం అనేది కొంచెం టైం పట్టొచ్చు. అంటే చూడడానికి మనకి ఒక 30-40 రూపాయలు ఉన్నా కూడా, ఈవెన్ మార్కెట్ పెరిగినా కూడా లాస్ట్ ఒక బుల్ మార్కెట్ లో పెరిగిన స్టాక్స్ ఈసారి పెరుగుతాయని లేదు. కొన్ని రోజులు మనకి ఇది కన్సాలిడేషన్ లో ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇంకా రిజల్ట్ అయితే అనౌన్స్ చేయలేదండి. లాస్ట్ క్వార్టర్ రిజల్ట్ కొంచెం డిసప్పాయింట్మెంట్ చేసింది. ఈసారి క్వార్టర్ రిజల్ట్ చూడండి. అంటే లాస్ట్ క్వార్టర్ ఏంటంటే ప్రాఫిట్స్ తగ్గాయండి. ఈసారి క్వార్టర్ లో మంచి మళ్ళీ ప్రాఫిట్స్ అనౌన్స్ చేస్తే స్టాక్ మళ్ళీ బౌన్స్ అవుతుంది. ప్రస్తుతానికి అయితే డౌన్ ట్రెండ్ ఉందండి. ఈ డౌన్ ట్రెండ్ కొన్ని రోజులు కొనసాగవచ్చు అండి. ఓకే, మరి కొంతమంది కాలర్స్ తో మాట్లాడే ముందు ప్రశాంత్ బ్రేక్ తీసుకుందాం. స్మార్ట్ ఇన్వెస్టర్ లో ప్రశాంత్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ ఇన్వెస్టర్. కాలర్ ఉన్నారు, నర్సారావుపేట నుండి కోటేశ్వరరావు. హలో, గుడ్ ఆఫ్టర్నూన్. యా, గుడ్ ఆఫ్టర్నూన్ అండి, అడగండి. మ్యామ్, నేను 2 స్టాక్స్ నుంచి తెలుసుకున్నాను. ఒకటి గ్రాఫైట్ ఇండియా, ఇంకోటి జియోజిట్ ఫైనాన్షియల్ సర్వీస్. గ్రాఫైట్ ఇండియా నేను 520లో తీసుకున్నాను. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ యాడ్ చేసుకోవచ్చా ఒకసారి? అండ్ జియోజిట్ ఫైనాన్షియల్ సర్వీస్ 125లో తీసుకున్నాను. అది కంటిన్యూ చేయాలా, ఎగ్జిట్ అవ్వచ్చా? అది ఇప్పుడు రెండు లాంగ్ టర్మ్ అయితే తీసుకున్నారా షార్ట్ టర్మ్ గా? లాంగ్ టర్మ్. ఐ కెన్ హోల్డ్ మోర్ దన్ 2 years. సో గ్రాఫైట్ మీరు ఆల్రెడీ లాంగ్ పొజిషన్స్ లో ఉన్నారు. కాకపోతే ఇక్కడ టెక్నికల్ గా ఒక నెగటివ్ డైవర్జెన్స్ అనేది ఏర్పడింది. కాబట్టి ఒకసారి ప్రాఫిట్ బుక్ చేసుకోమని చెప్తాను. మీకు లాంగ్ టైమ్ లో మళ్ళీ ఒకసారి చిన్న డిప్ వస్తే మళ్ళీ రీఎంట్రీ పొజిషన్ అయితే తీసుకోవచ్చు. కాకపోతే ఆల్రెడీ ఉన్న ప్రాఫిట్స్ మాత్రం ఒకసారి బుక్ చేసుకోమని చెప్తాను. నెక్స్ట్ జియోజిత్ విషయానికి వస్తే ఆల్మోస్ట్ ఆల్ డౌన్ ట్రెండ్ లో ఉన్న స్టాక్ ఇది. ఆల్మోస్ట్ పెద్దగా అప్ సైడ్ ప్యాటర్న్స్ అయితే ఇంకేం కనిపించట్లేదు. రీసెంట్ గా అంటే 140 నుంచి సెల్లింగ్ మోడ్ లోనే కంటిన్యూ అవుతూ వస్తుంది. ఇది మేజర్ గా ఫైనాన్షియల్ సర్వీసెస్ లో ఉంది కాబట్టి బిజినెస్ లో కూడా ఒక రెవెన్యూ ప్రెజర్స్ ఉంటాయి. కాబట్టి దీంట్లో కన్నా దీంట్లో నుంచి బయటకు వచ్చేసి మీరు వేరే ఫ్రంట్ లైన్ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయమని చెప్తాను. నెక్స్ట్ కాల్లోకి వెళ్దాం. హైదరాబాద్ నుండి అనిల్ కాలర్ ఉన్నారు. హలో మేడం, నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. ఆనంద్ని మేడం, నేను ఒక 4 స్టాక్స్ గురించి తెలుసుకుందాం అనుకుంటున్నాను మేడం. ఫస్ట్ స్టాక్ ఈజ్ గ్రాఫైట్ ఇండియా మేడం. ఓకే. రెండోది వచ్చి టాటా మోటార్స్, మూడోది వచ్చి ఎల్జీ బాలకృష్ణ, నాలుగోది వచ్చేసి పర్సిస్టెంట్ సిస్టమ్స్. ఈ లాంగ్ టర్మ్ తీసుకున్నాం అనుకుంటున్నాను. ఏ లెవెల్ లాంగ్ టర్మ్ అయితే ఇవన్నిట్లో బయింగ్ కి వెళ్ళాలనుకుంటున్నారు? బయింగ్ కి వెళ్ళాలనుకుంటున్నాను. ఓకే. గ్రాఫైట్ ఇండియా, టాటా మోటార్స్, ఎల్జీ బాలకృష్ణ, పర్సిస్టెంట్ సిస్టమ్స్. మీరు చెప్పిన వాటిలో గ్రాఫైట్ అయితే వెళ్ళొచ్చు. బట్ ఇప్పుడే కాదండి, కొంచెం ఆగండి. ఫస్ట్ థింగ్ ఆగండి, కొన్ని రోజులు ఆగండి. ఇప్పుడే కరెక్షన్ స్టార్ట్ అయింది కాబట్టి ఇంకొంచెం ఈ స్టాక్ లో కరెక్షన్ అనేది రావడానికి అవకాశం, అంటే ఆల్రెడీ కరెక్షన్ ఉంది, కరెక్షన్ కొనసాగే అవకాశం గ్రాఫైట్ ఇండియాలో ఉంది. టాటా మోటార్స్ విషయానికి వస్తే టాటా మోటార్స్ లో కొంచెం మనకి తెలిసిందే అండి. అటు ఇంటర్నేషనల్ పరంగా జాగ్వార్ సేల్స్ బాగా తగ్గుతూ ఉన్నాయి. దాని కారణంగా ఈ స్టాక్ లో మనకి వీక్నెస్ చూస్తున్నాం. అయితే డొమెస్టిక్ గా మొన్న వచ్చిన నెంబర్స్ చూస్తే డొమెస్టిక్ గ్రోత్ అనేది మళ్ళీ చాలా ఏళ్ల తర్వాత ఇంప్రూవ్ అయింది, అదొకటి పాజిటివ్ అన్స్. బట్ నేనైతే సజెస్ట్ చేయనండి టాటా మోటార్స్, ఇది ఒక రేంజ్ లో సైడ్ వేస్ లో ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి మీరు చెప్పిన వాటిలో గ్రాఫైట్ ఒకటి వెళ్ళొచ్చు, పర్సిస్టెంట్ సిస్టమ్స్ కూడా మీరు అవాయిడ్ చేయండి, ఇన్వెస్ట్మెంట్ కి ఈ లెవెల్లో వద్దు, అవాయిడ్ చేయండి. ఎందుకంటే మీరు ఒకే ఇప్పుడు వీక్ ఉన్న స్టాక్స్ మనం వెళ్ళడం మంచిది కాదు. ఇప్పుడు ఈ బుల్ మార్కెట్ లో ఏ స్టాక్స్ ఉంటాయి, అటువంటి ఏ స్టాక్స్ పెరగడానికి అవకాశాలు ఉంటాయి, అటువంటి వాటిలో మీరు ఇన్వెస్ట్ చేసుకోండి. ఇప్పుడు మీరు చెప్పిన స్టాక్స్ అన్ని కూడా అవాయిడ్ చేయమని చెప్తాను. ఒక గ్రాఫైట్ తీసుకోవచ్చు, బట్ ఇప్పుడే కాదు, ఇప్పుడే కరెక్షన్ స్టార్ట్ అయింది. ఇవి 1000 రూపీస్ బ్రేక్ అయ్యింది నా ఉద్దేశం ప్రకారం. ఇక్కడ నుంచి ఒక 10 to 15% కైండ్ ఆఫ్ కరెక్షన్ మినిమం ఉండొచ్చు అనిపిస్తుందండి. ఓకే, నెక్స్ట్ కాలర్ ఉన్నారు సామశివరావు. హలో హలో నమస్తే అండి, అడగండి. ఓకే, సో నందన్ డెనిమ్ ఆల్మోస్ట్ 130 రూపీస్ నుంచి షార్ప్ గా డిక్లైన్ వచ్చిన స్టాక్, ఆల్మోస్ట్ 60 రూపీస్ వరకు డిక్లైన్ తర్వాత ఒక చిన్న బౌన్స్ రావడం చూస్తున్నాం. కాకపోతే ఇది పెద్దగా సస్టైన్ అయ్యే అవకాశం అయితే కనిపించట్లేదు. సో ఆల్రెడీ ఇక్కడ 60 రూపీస్ నుంచి ఆల్మోస్ట్ 80-82 వరకు చిన్న బౌన్స్ రావడం చూసాం. కాబట్టి మీరు ఆల్రెడీ పొజిషన్ ఉంటే కనుక ఈ ప్రజెంట్ లెవెల్స్ లో ఎగ్జిట్ తీసుకోమని చెప్తాను. నెక్స్ట్ ఇక్కడ నుంచి మళ్ళీ రీసెంట్ గా వచ్చిన 60 రూపీస్ కూడా రీటెస్ట్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో దీని నుంచి మీరు వేరే ఫ్రంట్ లైన్ స్టాక్స్ అంటే లార్జ్ క్యాప్ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయడం అన్నది ప్రజెంట్ ఇప్పుడు ఉన్న మార్కెట్ కండిషన్స్ లో అది బెస్ట్ స్ట్రాటజీ అని చెప్పొచ్చు. సో ఇలాంటి చిన్న చిన్న స్టాక్స్ లో నుంచి పొజిషన్ వీలైనంత వరకు తగ్గించుకోమని చెప్తాను. ఓకే అండి, కాల్స్ తో పాటుగా మెయిల్స్ కూడా చూద్దాము. రాజు మెయిల్ చేశారు. ఏషియన్ గ్రానిటో అండ్ లీల్ రెండు కూడా ఒక 40% లాస్ తో హోల్డ్ చేస్తున్నాను. ఈ టైంలో ఏమైనా యావరేజింగ్ కి వెళ్ళమంటారా? ఏషియన్ గ్రానిటో అండ్ లీల్. లీల్ మీరు ఇది బాగా షార్ప్ గా పడిన స్టాక్ అండి. మిగతా వైట్ గుడ్స్ స్టాక్స్ అన్ని కూడా బాగుంటాయి, ఇది చాలా షార్ప్ గా పడింది. ప్రస్తుతానికి అయితే మీరు ఉన్న పొజిషన్స్ హోల్డ్ చేయండి అండి. చాలా ప్రస్తుతానికి చాలా వీక్ ఉంది స్టాక్, మీరు ఆల్రెడీ 40% లాస్ లో ఉన్నారు. ఇటువంటి స్టాక్స్ లో మీరు యావరేజ్ చేస్తే మళ్ళీ ఇప్పుడు రేపొద్దున మార్కెట్ లో ఇప్పుడు మనకు వచ్చిన అప్ ట్రెండ్ లో ఇది పార్టిసిపేషన్ చేయకపోతే మీకు పాత ఇన్వెస్ట్మెంట్ తర్వాత ఈ మధ్య అంటే మీరు యావరేజ్ చేసిన ఇన్వెస్ట్మెంట్ కూడా మీకు రిటర్న్స్ పరంగా పెద్దగా ఏమి ఉండదండి. కాబట్టి నా ఉద్దేశం ప్రకారం వద్దని చెప్తాను. మీరు రిజల్ట్ చూడండి, ఆ రిజల్ట్ బాగుంటేనే మీరు ఏమైనా మీరు యావరేజ్ చేయడానికి ప్రయత్నం చేయండి. లేని పరిస్థితుల్లో మీరు ఈ స్టాక్ అయితే వద్దని చెప్తాను. లాస్ట్ క్వార్టర్ కూడా ఎక్కువ బాగా లాస్ ని కూడా ప్రకటించారు, ఏదో ఒక సంథింగ్ రాంగ్ ఉన్నట్టుందండి మనకి లీల్ విషయానికి వస్తే. తర్వాత ఏషియన్ గ్రానైట్ విషయానికి వస్తే మాత్రం ప్రస్తుతానికి ఇది హోల్డ్ చేయండి. యాక్చువల్ గా అన్ఫార్చునేట్ గా ఏంటంటే మీ మరీ ముఖ్యంగా లీల్ అయితే చాలా కష్టం అండి మీరు రేట్ అవడానికి. రెండు స్టాక్స్ కూడా మీకు వీక్ ఉన్న స్టాక్స్ లో మీరు ఉన్నారు. ఓవరాల్ గా గ్రానైట్ కి చెందిన స్టాక్స్, సిరామిక్స్, ఇటువంటి గ్రానైట్ స్టాక్స్ అన్ని కూడా ఎంత ఏషియన్ గ్రానైట్ లాగా పడలేదండి. ఉన్న వాటిలో ఇది చాలా వీక్ ఉంది. దీన్ని కూడా మీరు యావరేజ్ చేయకండి. ప్రస్తుతం ఉన్న పొజిషన్స్ మనం హోల్డ్ చేసి ర్యాలీస్ లో ఎగ్జిట్ కాండి. ఇవన్నీ కూడా ఏంటంటే మళ్ళీ ఆ రిజల్ట్ పరంగా కూడా మనకి దీంట్లో పెద్దగా గొప్ప రిజల్ట్ అనేది అనౌన్స్ చేయటం లేదండి. ఇది కూడా రిజల్ట్ ఇంకా పోస్ట్ చేయలేదు. రిజల్ట్ బాగుంటే ఏషియన్ గ్రానైట్ అయినా ప్రస్తుతానికి హోల్డ్ చేయండి. లీల్ మాత్రం యావరేజ్ అయితే చేయకండి. నెక్స్ట్ కాల్లోకి వెళ్దాం. హైదరాబాద్ నుండి వనజ కాలర్ ఉన్నారు. హలో హలో నమస్తే అండి. నమస్తే వనజ గారు, అడగండి. శేషు గారికి అండి, అలాంకిట్ ఇప్పుడు తీసుకోవచ్చా ఒకటండి, ఇంకోటి ఆయన ఫేవరెట్ స్టాక్ ఏదైనా షార్ట్ టర్మ్ కోర్స్ చెప్పండి. ఓకే, ఫేవరెట్ అంటూ ప్రస్తుతానికి మీరు నేనైతే అలంకిత్ ఇది రిస్కీ బెట్ అవుతుందండి. అలంకిత్ అనేది ఏంటంటే అవన్నీ కూడా ఏంటంటే ఒక టైంలో మనం అరౌండ్ 23 రికమెండ్ చేసాం, తర్వాత స్టాక్ 80కి వెళ్ళింది, తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు 28 అట్లా ఉంది. నేనైతే పర్సనల్ గా రికమెండ్ చేయనండి ఈ స్టాక్ ని. మీరు ఇన్వెస్ట్మెంట్ పరంగా వెళ్ళాలి అంటే మీరు ఇప్పుడు కొని ఇన్వెస్ట్మెంట్కి వెళ్ళాలి అంటే మాత్రం బెటర్ ఏంటంటే ఐఎఫ్బి ఆగ్రోని వెళ్ళడం బెటర్ అనిపిస్తుంది అండి. ఐఎఫ్బి ఆగ్రో వెళ్ళండి, తర్వాత ఫార్మాల ఎఫ్డిసి స్టాక్ వెళ్ళండి, తర్వాత ఎల్ఎన్టీ ఫైనాన్స్ వెళ్ళండి. ఇటువంటి స్టాక్స్ అంటే ఇవన్నీ కూడా నేను చెప్పిన స్టాక్స్ అన్ని కూడా క్వాలిటీ స్టాక్స్. కాబట్టి ఇప్పుడు చెప్పిన స్టాక్స్ లో మీకు నచ్చిన స్టాక్స్ ని మీరు సెలెక్ట్ చేసుకోమని చెప్తాను. థ్యాంక్ యూ శేషు గారు అండ్ థ్యాంక్ యూ సూర్యదేవ్ గారు. So viewers, present market trend ఒకసారి చూసినట్లయితే నిఫ్టీ అరౌండ్ 8 పాయింట్స్ పాజిటివ్ గా 11395 వద్ద ట్రేడ్ అవుతుండగా సెన్సెక్స్ అరౌండ్ 21 పాయింట్స్ పాజిటివ్ గా 37713 వద్ద ట్రేడ్ అవుతూ వస్తుంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే 14 పాయింట్స్ నెగటివ్ గా 27883 వద్ద ప్రెజెంట్ ట్రేడింగ్ ని హోల్డ్ చేస్తుంది. సో ఇది ఇవాల్టి స్మార్ట్ ఇన్వెస్టర్. స్టే విత్ us.